హాయ్ అండి, నేను నవీన. తెలుగింటి వంటలకి స్వాగతం. ఇవాళ వీడియోలో మనము స్పైసీగా ఈజీగా చేసుకునేటువంటి మరమరాలతో మిక్చర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. దీని తయారీ కోసం ముందుగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకోండి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. మీరు ఇక్కడ నెయ్యి బదులు నూనెను కూడా వాడుకోవచ్చు. ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి జీడిపప్పు వేసుకుందాము. ఇలా జీడిపప్పు వేసుకొని వేయించుకోండి. మనము నెయ్యితో వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి, అందుకనే నేను ఇక్కడ నెయ్యిని ఉపయోగించాను. మీరు వద్దు అనుకుంటే నూనెతో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇలాగ వేగిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో మనము పల్లీలు కూడా వేయించుకుందాము. ఒక 1/4 కప్పు లేదా 1 గుప్పెడు తీసుకుని వేసుకొని వాటిని కూడా మనము వేయించుకోవాలి. ఇదంతా కూడాను మనము లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి, లేదంటే మాడిపోతాయి, సరిగా వేగవు. ఇలా వేయించుకుని వీటిని కూడా మనము ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇదే కడాయిలో మనము 1/4 కప్పు వరకు వేపుడు శనగపప్పు, పుట్నాల పప్పు అంటాం కదా, దాన్ని వేసుకోండి. దాన్ని కూడా మనం వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మరమరాల మిక్చరీ, చాలా స్పైసీగా ఉంటుంది. ఎక్కడికైనా మనము ట్రావెల్ చేసినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే పిల్లలకి ఇలా ఒకేసారి చేసి పెట్టి వాళ్ళు అడిగినప్పుడు అలా కూడా తీసి ఇవ్వడానికి చాలా అనువుగా ఉంటుంది. ఇలా వేగిన పుట్నాల పప్పును కూడా మనము బౌల్లోకి అయితే తీసుకుందాము. ఇందులోనే 1/4 కప్పు లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఎండు కొబ్బరిని వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా నేతిలో వేయించుకుంటే మనకి మంచి టేస్టీగా వస్తాయి. ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యి వేగిన తర్వాత వీటిని కూడా మనము ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనము కరివేపాకు వేసుకుందాము. 1 గుప్పెడు కరివేపాకు వేసుకుని దీన్ని కూడా వేయించుకోవాలి. మనకి చూసారు కదా, చక్కగా కరివేపాకు కూడా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా మనము బౌల్లోకి అయితే తీసి పెట్టుకుందాం. ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇలా వేసిన తర్వాత 1 సెకండ్ పాటు వేయించండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 1 పెద్ద సైజు కప్పుతో మరమరాలు వేసుకుందామండి. ఇలా మరమరాలను వేసుకొని వేయించుకోవడం వల్ల అవి ఇంకా క్రిస్పీగా అవుతాయి. మనకి మరమరాలు తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా ఉంటాయి కదా, ఇలా వేయించుకోవడం వల్ల ఇంకా క్రిస్పీగా అయ్యి టేస్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినట్టు లేదా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకోండి. ఇలా కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా కలిసేలాగా మనము ఈ మరమరాలకి పట్టేలాగా కలిపేసుకుందాము. ఇక్కడ మనము నెయ్యిని వేసాం కదండి, దానివల్ల మరమరాలకి బాగా పట్టుకుంటుంది. ఇలాగ మొత్తం అంతా కూడా కలిపేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఈ పల్లీలు, జీడిపప్పు, పుట్నాలు ఇవన్నీ కూడా వేసేసుకుని కలిపేసుకోవడమే. ఇలా కలిపేసుకుని 1 నిమిషం పాటు ఫ్లేమ్ మీద ఉంచుకుంటే మంచి క్రిస్పీగా వస్తాయి. చాలా టేస్టీగా ఉండేటువంటి ఈ మరమరాల మిక్చరీని చాలా తక్కువ టైంలో ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచుకునేలాగా మనము తయారు చేసుకోవచ్చు. ఈజీగా చేసుకోవచ్చు అండి. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇవి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత, కొద్దిగా చల్లారిన తర్వాత మనము గాలి వెళ్ళని డబ్బాలో వేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి. మీకు కనుక రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.